తొలి పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రోత్సవాలు ముగిసాయి. ఈ రోజుతో అయితే ఉత్సవాల ముగింపు సందర్భంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిమజ్జనోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. అక్కడ గల్లీ గల్లీన విభిన్న ఆకృతుల్లో కొలువుదీరిన బొజ్జ గణపతులను శోభాయాత్రతో నిమజ్జనం చేస్తున్నారు. వరంగల్ మహానగరంలో కొలువుదీరిన 2000కు పైగా భారీ వినాయక విగ్రహాలను 24 చెరువుల్లో కన్నుల పండుగగా నిమజ్జనం చేయడానికి అంతా కూడా రెడీ అయ్యారు. గణేష్ నిమజ్జనోత్సవంపై వరంగల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. నా పెద్ద తేడా లేకుండా స్త్రీ పురుష వయోభేదం లేకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఆ బొజ్జ గణపతులను నిమజ్జనం చేయడం జరుగుతుంది చూస్తున్నా. ఎక్కడికి వచ్చారమ్మ మీరు? కాశబుగ్గ అండి, వరంగల్ కాశబుగ్గ నుంచి వచ్చా. నిమజ్జనం చేశారా? చేశాము ఇప్పుడే. చాలా ఆనందంగా ఉంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. 9 రోజులు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము దేవుడికి నైవేద్యాలతోటి. మా ఇంటి దగ్గర వినాయకుడిని చాలా పెద్దగా పెట్టారు, మా వర్తక సంఘంలో ఉంటుంది. చాలా బాగా చేసుకున్నాం ఈ ఇయర్. 9 రోజుల పండుగ చేస్తున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై అంటూ మా బ్యాడ్జీలు కూడా ధరించడం జరిగింది. చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 9 రోజులు గల్లీలా ప్రతి ఒక్కరు ఇంటి ఇంటి అందరు ఒక కుటుంబ సభ్యులుగా కలిసి ఈ నవరాత్రులు అనేది మా గల్లీలో అనేది జరుపుకున్నాము. రోజు ఆటపాటలతో డ్యాన్సులతో పాటలతో గేమ్స్తో అందరు గల్లీలో మొత్తం సరదాగా వినాయక చవితి అనేది మాకు జరిగింది. చాలా సంతోషంగా జరిగింది. చూస్తున్నాం చిన్న పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా కూడా నిమజ్జనం. చెప్పండి ఎక్కడికి వచ్చారు? మేము వరంగల్ అండి, గిరిమాజన్పేట నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం గణేష నవరాత్రులు మేము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటామండి. మా ఇంట్లో 9 రోజులు స్వామివారిని మేము పూజ చేసుకుంటూ రకరకాల నైవేద్యాలు పెట్టుకుంటూ స్వామిని కోటి దీపాలతో మా మనస్సులో స్వామిని అన్ని వేడుకుంటూ ఆయనను మేము కోరికలు కోరుకుంటూ మా కోరికలు ఇప్పటి వరకు స్వామి అన్నీ నెరవేరుస్తూనే ఉన్నాడండి. స్వామి ఇప్పటి వరకు మాకు మంచి చేసిండు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తామండి. కోరిన కోరికలు తీర్చే గణనాథుని విభిన్న రూపాల్లో ప్రతిష్ఠించి ఈరోజు విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయకులను కూడా శోభాయమానంగా శోభాయాత్రతోటి చెరువుల వద్దకు తీసుకొచ్చి నీళ్లలో నిమజ్జనం చేస్తున్నామని భక్తులు చాలా సంతోషంగా చెప్తున్నారు. పోయి రావయ్యా బుజ్జ గణపతి అయ్యా, ప్రజలందరినీ చల్లంగా చూస్తూ మళ్ళీ వచ్చే ఏడాదికి తిరిగి రావయ్యా అంటూ ఆ నీళ్లలో గణనాథుని నిమజ్జనం చేయడం జరుగుతుంది. భక్తులు ఒకటే కోరుకుంటున్నారు, ప్రజలందరినీ చల్లంగా చూడవని ఆ గణనాథునికి వేడుకోవడం జరుగుతుంది. వీడియో నంబర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.